వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. యువత వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను అందుకునేలా ముందుకు సాగాలి. ఫైకరన్ ప్రారంభోత్సవంలో ఏసీపీ మహేందర్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్కి మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వాలి. కరీంనగర్ ప్రధాన రహదారిపై ముదిరాజ్ ధర్నా. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి నా అదృష్టంగా భావిస్తున్నా. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీలో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ వినూత్న నిరసన. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసేందుకే కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను అందుకునేలా ముందుకు సాగాలని ఎస్సీపీ సందేపోగు మహేందర్ అన్నారు. అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో ఫైకే రన్ కార్యక్రమాన్ని మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఖచ్చితంగా రన్నింగ్, వాకింగ్ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ రఘుపతి రెడ్డి, అక్కన్నపేట ఎస్టేట్ రవి, 3 గ్రామాల సర్పంచులు బొమ్మగని రాజేశం, గూడల సంపత్, ఇటికల కవిత, కుమారస్వామి, పంజా రాజమల్లు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు సండే అని కాకుండా రెగ్యులర్గా మీరు మార్నింగ్ ఉదయమే లేచి మీ యొక్క కార్యకర్తలు తీసుకొని ఈ యొక్క రన్నింగ్ చేయాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున వివేకానంద ఆదర్శం తీసుకొని యూత్ భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిందంటే నాకు నమస్కారం. బొమ్మ రాజేశంకు మరియు గొల్లపల్లి మన గొల్లపల్లి సర్పంచ్ సంపద గారికి, మంచినపల్లి సర్పంచ్ సరిత గారికి, అట్లాగే మన వెంకటాద్రి గారికి, స్థానిక ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన యువతి యువకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఎన్నిసార్లు అంటే కరెంట్ అనేది ఇన్ని రకాలుగా ఇస్తే రాదు ఇట్లా అని చెప్పి చెప్తాడంట. అంటే తన యొక్క అపజయాలను కూడా విజయాలుగా చెప్పుకుంటాడు. ఎందుకంటే కరెంటు ఇట్లయితే వస్తుంది, ఇట్లయితే రాదు అని చెప్పాడు, కానీ ఈనాడు కూడా డిసప్పాయింట్ కాలేదు. ఇంకొని చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఈ ఆరోగ్య భారత్ నిర్మించాలని కోరుకుంటూ. ఏంటంటే మనము హాఫ్ మారథాన్ లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ ఫుల్ మారథాన్ ఉంటుంది. ఈ ఊళ్ళో నుంచి ఒక 5 అయినా ఫుల్ మారథాన్ పరిగెత్తాలి, అదే టార్గెట్ మీకు. ఒక మినిమం చాలా మంది పరిగెత్తాలి. ఆ విధంగా ప్రిపేర్ ట్యాలింగ్ ప్లస్ ఈ అయితే ఫోటోషాప్ కొన్ని ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఎవరైతే ఆ నేర్చుకున్న వ్యక్తుల యొక్క నేర్చుకున్న విద్యార్థుల యొక్క స్కిల్స్ కనుక కంపెనీస్ కనుక అవసరం ఉంటే అక్కడ వాళ్ళను ఇక్కడ నుంచి పిల్లలను వాటి నిర్ణీత సమయంలో నిర్దేశించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చందుర్తి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు, అభిమానులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. క్రియాశీల సభ్యత్వం పొందిన వారికి 2 లక్షల ప్రమాద బీమా సైతం పార్టీ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పనే శ్రీనివాస్, కోఆప్షన్ బత్తుల కమలాకర్, నాయకులు బైరగోని రమేష్, అట్టపెళ్లి భూమయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రదాత, ప్రజానాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు స్థాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఎత్తున సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ గారు, ప్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు, మరియు కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, సర్పంచ్ గారు, మరియు కార్యకర్తలు, వార్డు మెంబర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్లోని కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి, సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్
తారక రామారావు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పిలుపు మేరకు 500కు పైగా సభ్యత్వాలు నమోదు చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వంగా బాలరెడ్డి, టీఆర్ఎస్పి అధ్యక్షులు చెరుకు దేవరాజు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్కి మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వాలని కరీంనగర్ ప్రధాన రహదారిపై నచ్చుపెళ్లి ముదిరాజులు ధర్నా చేశారు. కోడిమ్యాల్ మండలం నాచుపెళ్లి గ్రామ ముదిరాజుల ఆందోళన చేపట్టారు. మంత్రి తలసాని చర్చలు జరిగే వరకు జీవో ఆరును నిలిపివేయాలనడం సరికాదని, జీవో ఆరును పక్కాగా అమలు చేసి భోగ సభ్యత్వాలు తొలగించి అర్హులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సార్, మాకు కావాల్సింది, మేము నాసువేలి ముదిరాజులు ఉన్నాం కాబట్టి మాకు ఒవ్వలకు గొడవ కాకుండా ఏది కాకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని సమస్యతోని మాకు వేరే ఊర్లో ఉన్నది కాబట్టి కంపల్సరీ మాకు కావాలని కోరికతోని ఇది మాట్లాడుతున్నాం సార్. అందు గురించి మాకు ఏమంటున్నాం, మాకు అంత కావాలని మాట్లాడలేము. చేపలు పట్టుకొని ఎన్ని రోజులు అయింది మాట్లాడే గ్రామస్తులు కాకుండా తెలంగాణలో ఉన్న ముదిరాజు బిడ్డలకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సభ్యత్వము ఇస్తానని ఆ రోజు పోకపేట సభలో భూమి పూజలో ముదిరాజుల భూమి పూజలో ఇచ్చిన తిరుమల యొక్క ముదిరాజు బిడ్డకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా చెరువుల విస్తీర్ణంతో సంబంధం లేకుండా సభ్యత్వం ఇవ్వాలని మన నినాదం సార్. తెలంగాణ వాదులు, అభిమానులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సభ్యత్వం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని టీఆర్ఎస్ నేతలు అన్నారు. చందుర్తి మండల రామన్నపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పథకాలను అందిస్తుందని, క్రియాశీల సభ్యత్వం పొందిన వారికి 2 లక్షల ప్రమాద బీమా సైతం పార్టీ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రామన్నపేట గ్రామ సర్పంచ్ దుమ్మ ఆనందం, కోఆప్షన్ బత్తుల కమలాకర్, సింగిల్ విండో డైరెక్టర్లు నగేష్, రమేష్, రవి, నాయకులు బైరగోని రమేష్, తిప్పని అజయ్, బొడ్డు మహేందర్, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రామన్నపేట గ్రామంలో టీఆర్ఎస్ కూడా చాలా సంతోషంగా ఉన్న రైతులు, యువకులు, మహిళలు వారికి మా యొక్క ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశ పార్టీ వైపు ఆకర్షితులై సభ్యత్వాన్ని తీసుకుంటున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రామన్నపేట మరియు తిమ్మాపూర్ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా యువకులు, మహిళా సోదరిమణులు పార్టీలో చేరుతున్న క్రమంలో వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి నా అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ చెక్ను అందజేశారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ 5 శతాబ్దాల హిందువుల కల నెరవేరిందని, ఈ మహాకార్యక్రమంలో పాలు పంచుకోవడం, రామ మందిర నిర్మాణంలో నేను భాగస్వామిని కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నందిగామ అధ్యక్షులు అగ్గి ప్రవీణ్ గౌడ్, కోశాఖాధికారి శరత్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ కాశీక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటూ స్మరిస్తూ, పంచాక్షరి స్మరిస్తూ భక్తులు స్వామివారిని కోరుతున్నారు. అనంతరం భక్తులు ముందుగా కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కోడెమొక్కలు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకంతో స్వామివారిని దర్శించుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నారాయణ, టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ పంపిణీలో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు నిర్లక్ష్యం విడనాడి అర్హులైన వారందరికీ కేటాయించాలని లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, దుబ్బాకుల శ్రీనుగౌడ్, దుబ్బాక స్వేచ్ఛ రాజు, వార్డు మెంబర్ వెంకటేష్, నవీన్, భాను, ప్రశాంత్, పాయాస్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల కింద పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఆ మోక్షం ఎన్నడో దేవునికి ఎదురువాలే. మరి ఎంతోమంది పేదలు ఇల్లు లేని పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇకనైనా ముస్తాబాద్ మండల నాయకులు కానీ ఇంకా ఎవరున్న అధికారులు కానీ వెను వెంటనే స్పందించి అటు డబుల్ బెడ్రూమ్ పేదలకు అందియాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది సరిపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. వెంటనే ఇక్కడ ఇళ్ళు పంపిణీలో జాప్యం చేసినట్లయితే మేము కాంగ్రెస్ పక్షాన నిలబడి కేటీఆర్ గారు ఇక్కడ ఈ కాన్సెన్స్కి వచ్చినా కానీ అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో మిర్చి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఇవినాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.